Hello friends, welcome to my channel. It's my Sandy Vlogs. Iroju recipe entante sambar friends. Na style lo nenu ela chestunnano meeru kuda chusi try chesi comment cheyandi friends. Munduga manam kadigi pettukunna pappu lo koncham pasupu oil veskuni manam stove on chesukuni udaka pettukundamu. Pappu anedi oil veyadam valla pappu anedi twaraga udugutundi friends. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి పప్పు అనేది ఇలా దగ్గరికి వచ్చే వరకు మనం బాగా ఉడకబెట్టుకుందాం మెత్తగా అయ్యే వరకు ఓకే ఫ్రెండ్స్ పప్పు అనేది ఉడికింది కదా స్టవ్ ఆన్ చేసుకుందాం తర్వాత మనం కూరగాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దానిలో 2 ఎండుమిర్చి చిల్చి వేసుకుంటున్నాను అలాగే పప్పు దినుసులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా దంచిన వెల్లుల్లి 2 కరేపాకు కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకోండి దీనిలో ఇప్పుడు మన ఉల్లిపాయలు నేను ఇలా చిన్న ఉల్లిపాయలు అనేది తీసుకుని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కట్ చేయకుండా అలా అయితే సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను 4 ఇప్పుడు వంకాయలు వేసుకుందాం అలాగే బంగాళ దుంపలు అలాగే టమాటా అలాగే ములక్కాయలు అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు మనం salt అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీనిలో ఓన్లీ ఈ వెజిటబుల్స్ కి సరిపడా salt అనేది యాడ్ చేసుకుందాం ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుని మనం కలుపుకుందాము దీనిలో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెష్ గా చేసుకున్నది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని మిక్స్ చేసుకుని మనం కూరగాయలు అనేది మగ్గేంత వరకు మనం మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు దీనిలో 1.5 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను నా టేస్ట్ కి సరిపడా మీ టేస్ట్ కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో నేను చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వేసుకుని దీనికి సరిపడా salt అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్ కి సరిపడా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే మన ఉడకబెట్టుకున్న పప్పు అనేది బాగా మిక్స్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆశీర్వాద సాంబార్ పొడి అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది 1 టేబుల్ స్పూన్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరిగించుకుందాము ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది రైస్ లోకి గానీ లేదా ఇడ్లీ సాంబార్ గానీ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో నా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్